చేనేత రంగాన్ని కరోనా వైరస్ కుదేలు చేసింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగం వరుస లాక్డౌన్లతో మరింత నష్టాల పాలైంది. నేసిన వస్త్రాలు అమ్ముడు పోక ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధర్మవరం పట్టు చీరలకు ప్రఖ్యాతిగాంచిన అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు వ్యాపారుల కష్టాలపై టీవీ 5 గ్రౌండ్ రిపోర్ట్. చేనేత మగ్గాన్ని విరిచేసిన కరోనా వైరస్ అనంత జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న చేనేత రంగం వరుస లాక్డౌన్లతో కుదేలైన చేనేత కార్మికులు ఉపాధి లేక పస్తులుంటున్న వేల కుటుంబాలు అమ్మకాలు లేక ఇళ్లలో పెరిగిపోతున్న స్టాక్. అనంతపురం జిల్లాలోని ధర్మవరం అనగానే మనకు గుర్తుకు వచ్చేది నాణ్యమైన పట్టుచీరలు. పట్టుచీరలతో ప్రసిద్ధిగాంచిన ధర్మవరం పట్టణానికి భౌగోళిక గుర్తింపు ఉంది. కరోనా నేపథ్యంలో చేనేతలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారు నేసిన చీరల పరిస్థితి ఎలా ఉందో టీవీ 5 గ్రౌండ్ రిపోర్ట్. అనంతపురం జిల్లాలో సుమారు 5 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. అనంతపురం, ధర్మవరం, యాడికి, తాడిపత్రి, పెదవడుగూరు, ఉరవకొండ, హిందూపురం ప్రాంతాల్లో కరోనాకు ముందు చేనేత కార్మికులకు చేతి నిండా పని ఉండేది. ఎంతో నైపుణ్యంతో ఇక్కడ వేసే చీరలకు దేశవ్యాప్తంగా డిమాండ్. అలాంటిది ఈ రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్తో వ్యాపారాలు నిలిచిపోయి నేసిన చీరలు అమ్ముడుపోక చేనేత కార్మికుల జీవితాలు ఎలా ఉన్నాయో వారి ఇళ్లలోకి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ 5. ఇప్పుడు మగ్గాలు చీరలు నేసుకొని డబ్బులు ఎందుకనిస్తే షాపులు తెరిస్తే వాళ్ళు ధనియాలు కొడుక మాకు ఇచ్చే మా నెట్ తీసిపోయేలు కొడుక చీరలు అంగలకి ఇస్తారు, అంగళ్ళు తెరచడం లేదు. అందువల్ల ఇబ్బందులు ఒక 3 నెలల నుండి ఎదుర్కొంటున్నాం. ఒక వారము 10 రోజులు ఇప్పుడు నేను కాబట్టి 10 రోజులు లేదు చీరేది, దానికి 4000 ఇస్తారు పెద్ద రకం కాబట్టి. అది చిన్న రకం అయితే 1000, 1500, 2000 చీర రేటు కొద్ది సార్, అవి చీర రేటు కొద్ది డబ్బులు ఇస్తారు. మనం చేసినంత కూలి ఉంటుంది అండి. నువ్వు 4 నెలలు నేసావు, 10 రోజులు నేసావు, ఆయన కడిగాను నేను దాంట్లో భరించుకోవాలి. చీరలు వచ్చేసి అట్లే ఇంట్లో స్టాక్ పెట్టుకున్నాం. ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే మనం ఫోన్ చేసింటే చీరలు కొనుకోండి, మాకు కింద ఖర్చులు కొనుకుంటే మొన్న వచ్చినా సార్, ఇప్పుడు 2 నెలలకు మొన్న 10 రోజుల కింద వచ్చి తీసుకున్నారు. డబ్బులు లేనంటే మా దగ్గర లేవు, మాకు ధనియాలు అంగళ్ళు తెరిసాలి, అంగళ్ళు తీసుకుంటే మాకు వస్తాయి. అది కూడా మనం ఆలోచన చేసి ఈ చిన్నగాడి తెచ్చుకున్నాం, ఊపుకున్నాం. ధర్మవరం పట్టు చీరలు భౌగోళిక గుర్తింపు పొందాయి. నిత్యం వేలాది మంది వ్యాపారులు ధర్మవరంకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం చేనేత మగ్గాలు మూలన పడ్డాయి. నిత్యం మగ్గాలపై బట్టలు తయారు చేసే చేనేతన్నలు ఉపాధి కోల్పోయారు. పనుల్లేక ఇళ్ల అరుగులపై దైన్యంగా కూర్చున్న కార్మికులను టీవీ 5 పలకరించింది. మగ్గిన్లే వారం రావడం లేదు, 3 మంత్స్ అయింది. నేసిన చీరలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నాం, ఏం లేదు, ఖాళీగా ఉన్నాం. ఊరినాను పని పాట లేక ఊరినాను. ఏదైనా ప్రభుత్వము చేస్తే మాకు పని కల్పిస్తే చేయాలని ఉన్నాం. ఎట్లాంటి ఊరిని ఉన్నాం, ఏం చేసాడు, అప్పు సభ తెచ్చుకుందాని కూడా అప్పు పుట్టడం లేదు. ఊరిని ఉన్నాం, కారు పని పోదామంటే బుక్ లేవు, ఏం లేవు, ఊరిని ఉన్నాం. ఏం చేస్తావు సార్, మళ్ళీ 3 నెలలు అవుతుంది, వారపులు రాలేదు. నేసిన చీరలను ఇంట్లో పెట్టుకుంటున్నాము, ఏమి పని దొరకలేదు, తినేది ఖాళీగా ఉంటున్నాం, అంతే. ఇబ్బంది కదా, హాస్పిటల్ పోయినా కూడా మాటలు కూడా మాత్రలు కూడా ఇవ్వడం లేదు. కరోనా కరోనా ఎక్కడ. ఇప్పటికే ఇళ్లలో నేసిన చీరల స్టాక్ పేరుకుపోయింది. అటు లాక్డౌన్తో షాపులు మూతపడడంతో కొనేవారు లేరు. ఓవైపు ప్రభుత్వం రుణాలపై మారటోరియం విధించినా బ్యాంకర్లు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని పద్మావతి అనే చేనేత కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా తిప్పలు వచ్చింది సార్, 3 నెలలు ఉంటే డబ్బులు లేవు, ఏందన్నా కట్టేవి, మళ్ళీ బ్యాంకులు కట్టే వాళ్ళు మెండి చేసినారు, ఆ డబ్బులు వడ్డీ తెస్తున్నారు. వారపు లేరా, రేషాలు ఇలా డబ్బులు ఇలా ఏంటి వీళ్ళే సార్, చాలా కష్టమైంది. కొంతమందికి బియ్యం కానీ వేసినవి అయిపోయి చాలా ఇబ్బందులతో ఉన్నారు. చీరలు అన్నీ స్టాక్ ఇంట్లో ఉన్నాయి సార్, వాళ్ళు రాలేదు, ఇక్కడ వచ్చేయలేదు, అక్కడ పోయేయలేదు. డబ్బులు ఇలా చీరలు కొండవలే, ఒక రేషాలు ఇలా ఏంటి వీళ్ళే, అంగళ్ళే తెలుసుకుంటే రేషం ఎట్లా అవుతారు సార్, వీరు డబ్బులు లేవు, ఏం లేవు, ఇంతవరకు రాలంగా ఇయ్యమన్నారు. ఇప్పుడు
వేసాలి కానీ ఇంకా చాలా తిప్పలు వచ్చినాయి సార్ ఇప్పటి నుండి కానీ. కరోనాకు ముందు మగ్గాల చప్పుళ్లతో కళకళలాడిన చేనేత కార్మికుల కుటుంబాలు నేడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. లక్షల మందికి ఊట గడవడమే కష్టంగా మారింది. కష్టపడి నేసిన చీరలు కళ్ల ముందే ఉన్నా అవి ఓ పూట అన్నం పెట్టలేకపోతున్నాయి. దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ అనంతపురం జిల్లా చేనేత వ్యాపారులను నట్టేట ముంచేసింది. లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నా ప్రజలెవరూ చీరలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు కరోనా పరిస్థితుల్లో శుభకార్యాలపై కూడా ఆంక్షలు కొనసాగుతుండడం చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. తమ జీవితంలో ఇలాంటి కష్టాన్ని ఎన్నడూ చూడలేదంటున్నారు కార్మికులు. ప్రత్యేక పట్టు చీరల బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మవరంలో చేనేత కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతి చేనేత కార్మికుడిది ఒక్కో వ్యధ. ఏ చేనేత కార్మికుడిని పలకరించినా కరోనా కష్టాల చిట్ట బయటకు వస్తుంది. కరోనా వచ్చినామనేంటి, మాకు లాక్డౌన్ వచ్చినామనేంటి, ఏంటివి అందలేదు, అన్నదారులు లేవు, మాకు ధనియాలు తగ్గకపోతే ధనియాలు అక్కడ నుండి రాలేదు అని ట్రాన్స్పోర్ట్ నుండి చెప్తున్నారు. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మీరే ఆదుకోవాలి, బయట పని పోవాలంటే చేతగాక ఇదే పరిస్థితిలో మేము జీవనాన్ని గడుపుతున్నాం. ఊహ తెలిసినప్పటి నుంచి చేనేత మగ్గాలపై పనిచేస్తూనే పెరిగిన జీవితాలు అనంతపురం జిల్లాలో కనిపిస్తాయి. కరోనా విజృంభిస్తుండటంతో శుభకార్యాలు పెళ్లిళ్లు ఆగిపోయాయి. మార్కెట్ మొత్తం నిలిచిపోయింది. లక్షల మంది చేనేత కార్మికులు నేసిన కోట్ల రూపాయల విలువైన చీరలు ఇళ్లలో మూలన పడి ఉన్నాయి. ప్రజలు కొనలేని పరిస్థితుల్లో తమ వ్యాపారాలు సాగడం లేదంటున్నారు కార్మికులు. సరుకు అమ్ముడు పోక, మార్కెటింగ్ సౌకర్యం లేక నష్టపోతున్నామంటున్నారు. చీటీలు కట్టేటివి, మాకు బాడీలు అవన్నీ కట్టేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్ళిళ్ళు లేవు, జరిగేది తక్కువ, వ్యాపారం కట్టేదానికి ఇబ్బందిగా. వాళ్ళు అడుగుతారు డబ్బులు కట్టాలంటే మా దగ్గర లేదు, రావాలి కదా, మాకు బిజినెస్ అయితేనే కదా కట్టేకి, కట్టేదానికి లేవు. నేసిన చీరలు కొనేవాళ్లు లేక చేనేత కార్మికులు ఇబ్బంది పడుతుండగా మాస్టర్ వీవర్స్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. సరుకు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామంటున్నారు మాస్టర్ వీవర్స్. లాక్డౌన్ సడలింపులు ఇప్పుడిప్పుడే ఇస్తున్నప్పటికీ దుకాణాల వైపు వచ్చేవారు కనిపించడం లేదు. దుకాణాల్లో స్టాక్ నిలిచిపోయిన దృశ్యాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. కస్టమర్లు షాప్కి వస్తడం లేదు, వచ్చినా కూడా ఏదో తక్కువ రేట్ చీరలు కొంటున్నారు. మాకు పైనుంచి మెటీరియల్, రా మెటీరియల్, వార్పులు, రేషాలు, జరీలు మొత్తం అన్నీ ఆగిపోయినాయి. చాలా మంది వర్కర్లు ఇంట్లో ఏం పని లేకుండా, ఏదైనా పని చేద్దామంటే బయటికి వెళ్ళలేకుండా ఉన్నారు. వాళ్ళకి రోజు తినేకి కూడా జరగడం కష్టమైంది. మేము కూడా చీరలన్నీ నేపించి ఇలా మొత్తం స్టాక్ పెట్టుకున్నాము. మేము కూడా ఎన్ని రోజులని చీరలు స్టాక్ పెట్టుకొని కూడా మేము కూడా డబ్బులు లేని పరిస్థితి. మాకు కూడా బిజినెస్ అయితే కదా, మేము కూడా మగ్గాలను మెటీరియల్ తెప్పించి నేపించడానికి అవుతుంది. ధర్మవరం అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి, యాడికి అయితేనేమి, ఇక్కడ అనంతపురం లోకల్గా కూడా కొంతమంది మగ్గాలు యూనివర్సిటీ అయితేనేమి, హిందూపురం అయితేనేమి, ఎక్కడి నుంచి అయినా కూడా చీరలు తయారు చేయాలంటే మాకు మెటీరియల్ వస్తేనే జీవనోపాధి. ఆ మెటీరియల్ రావడం లేదు, మనం చీరలు తయారు చేసిన మనకు కూలి లభించడం లేదు, అమ్ముదామంటే కస్టమర్లు రావడం లేదు. ఇలా పట్టు చీరలకు ఖ్యాతిగాంచిన అనంతపురం జిల్లాలో ఏ చేనేత కార్మికుడిని కలిసినా, ఏ వ్యాపారిని అడిగినా కరోనా నష్టాల గాథలు కోకొల్లలు. లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నా కరోనా నుంచి తమ వ్యాపారాలు కోలుకోవడానికి చాలా కాలమే పట్టొచ్చని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 3 నెలలుగా కరోనా వచ్చే నేపథ్యంలో ఎండాకాలం అంటే మంచి బిజినెస్ జరిగే పరిస్థితి. సో దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించిన చీరల నిండి కూడా స్టాక్ అంతా నిలబడిపోయిన పరిస్థితి. షాపు యజమాను తీసుకోవట్లేదు, షోరూంలోనికి తీసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాకు ఈ డబ్బంతా కూడా వృధా అయిపోయింది. సో ఎలా బ్రతకాలో తెలియడం లేదు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టాము, ఎట్లా బ్రతకాలని చెప్పేసి తమ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్తో ప్రతాప్, TV5, ధర్మవరం.